మనిషి యొక్క జీవితం చాలా అందమైంది అని ఎంతోమంది అంటూ ఉంటారు. ఈ డిజిటలైజ్డ్ సమాజంలో ప్రతి దానికి ఒక ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అభి క్యా హువా? ఫిజికల్ హెరాస్మెంట్స్ వే కర్తే థే, మార్తే థే. మా బాబా పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి పారిపోయినాడు మేడం. వో దోస్త్ హై క్యా ఇన్కా? హా, ఇస్కా దోస్త్ హై వో. సూసైడ్ చేసుకున్నాడు విష్ణు వర్ధన్ రెడ్డి అని. ఆయన గురించి అడుగుతున్నారని సూసైడ్ చేసుకున్నాడు ఆయన? బావా వల్లనే. మీ బావా ఒక హోమోసెక్షువల్ వాడు. విష్ణు వర్ధన్ రెడ్డి, నీకు పెళ్లి చేసుకుంటాను నేను. ఒక భయంకరమైనటువంటి సైకో. స్టింగ్ ఆపరేషన్ చేస్తే వేరే వీడియోస్ దొరుకునే మాకు ఎవిడెన్స్ లాగా. హి ఇస్ డూయింగ్ గ్రూప్ సెక్స్ విత్ సో మెనీ బాయ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. విచ్చలవిడితనానికి మించిపోయి విశృంఖలత్వం అనేటటువంటి పొజిషన్ లోకి అతను వెళ్ళిపోయాడు. పోలీస్ వారు క్లోజ్ చేయడం అనేది ఇది ఇల్లీగల్. బచ్చే కుత్తే బిల్లియం కన దే విల్ లివ్ లైక్ క్యాట్ అండ్ డాగ్స్. ఇవాళ చట్టం దేన్ని కాపాడాలి? నిజంగా సమాజానికి పోలీసుల పైన, చట్టాల పైన, ఈ కోర్టుల పైన, అడ్వకేట్ల పైన, ప్రతి ఒక్కల పైన నమ్మకం ఉండేలాగా చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమస్తే. మనిషి యొక్క జీవితం చాలా అందమైంది అని ఎంతోమంది అంటూ ఉంటారు, కానీ ఆ అందమైన జీవితంలో చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉంటే కూడా చాలా అందంగానే ఉంటుంది జీవితం. కానీ ఎప్పుడైతే ఒక చిన్న తప్పిదం పెద్దగా అయ్యి ఒక ఫ్యామిలీని, పిల్లల్ని రోడ్డు కీడ్చి, అంతేకాకుండా అసలు సంబంధం లేని వ్యక్తులను, రేపటి సమాజాన్ని అంటే రేపటి సిటిజన్షిప్ని ఈ సమాజానికి పురుగులాగా పట్టి పీడించే స్టేజ్కి ఎదిగితే ఒక ప్రాబ్లం ఇక్కడి వరకు వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్న సమాజంలోనే మనం ఉన్నాం. సో మేము ఒక మంచి ఆలోచన చేసినాం ఏంది అని అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక వేదిక కావాలి. ప్రాబ్లమ్ చెప్పుకోనికి మాత్రమే కాదు, వాళ్ళకి నిజమైన సపోర్ట్ దొరకాలి. ఈ రోజులలో మీకు కూడా తెలుసు ఎంత డిజిటలైజ్డ్ సమాజంలో మనం బతుకుతున్నామో. సో ఈ డిజిటలైజ్డ్ సమాజంలో ప్రతి దానికి ఒక ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇన్ని కెమెరాల మధ్య ఒక ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేసి దానికి ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే కరెక్టు అనే ఆలోచన మాకు వచ్చింది. ఆ ఆలోచనతోనే మొదలుపెట్టిన ప్రోగ్రామ్ లైఫ్ జర్నీ. ఎన్నో బాధలలో కొట్టుముట్టాడుతున్న ఈ రోజులలో ఒక ఫ్యామిలీ సుమన్ టీవీ దగ్గరికి వచ్చింది. మాకున్న ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక సామాజిక స్పృహ మాకుందని గమనించి మా దగ్గరకు వచ్చినందుకు ఫస్ట్లీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కష్టమైన ప్రాబ్లంలాగా అనిపించింది కొంత వినంగానే నాకు. నా పక్కన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. ప్రియా చౌదరి గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అమ్మ నమస్తే. మేము విలువంగానే వచ్చినందుకు చాలా సంతోషం ఫస్ట్లీ. అండ్ చాలా సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మరి ఈరోజు అమ్మ, సార్ మన దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. సో వీళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే వచ్చి స్వయంగా చెప్పుకుంటారు. సార్ రండి, మీరు కొంచెం ముందుకి. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మ, కూర్చోండి. సో యాక్చువల్గా ప్రాబ్లం ఎవరిది? మీ పేరమ్మా? నా పేరు అంజుమ్ బేగం. అంజుమ్ బేగం. మీ పేరు సార్? నా పేరు రండి. సో మీరేమైతారు ఆమెకి? మా అక్క. మా అక్క ఉన్నారు. ఆహా, అక్క. మీరు తమ్ముడు? తమ్ముడు. అమ్మ కదా. అమ్మ మీ పేరు? నా పేరు రజ్బుడిసా బేగం. ఏ ప్రాబ్లంతో వచ్చిండ్రు అనేది ఇప్పుడు వాళ్ళే చెప్తారు. అమ్మ చెప్పండి. మేడం, మేరా నామ్ అంజుమ్ బేగం హై. మై మౌలాలీకి రహనే వాలి హూ. మై ఎంఎస్సి మైక్రోబయాలజీ క్వాలిఫైడ్ హూ. ఓకే. మీరు షాదీ డాక్టర్ జవాద్ అలీ ఖాజా సే 2014 20 జూన్ మే మీరు షాదీ ఇవి. ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజిస్ట్ హై డాక్టర్ జవాద్. ఓకే. హీ వర్క్డ్ ఇన్ కేర్ బంజారా హిల్స్, యశోదా హాస్పిటల్స్ ఆర్ తుల్సీ హాస్పిటల్ మే కామ్ కరా హో. అబ్ మే అభి షాదీకే బాద్ కుచ్ సాల్ తక్ సైన్ థా, ఉస్కే బాద్
మేరే సాత్ ఫిజికల్ హెరాస్మెంట్. కొంచెం అంజుమ్ గారికి తెలుగు ప్రాబ్లం కాబట్టి నేను చిన్నగా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. ఆవిడకి పెళ్ళయింది ఒక డాక్టర్తోనయింది. ఆయన వెల్ నోన్ డాక్టరు, ఆయన కేర్లో యశోదాలో తులసి హాస్పిటల్లో పనిచేసిండ్రు ఆల్రెడీ. పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టినరమ్మా? బచ్చే హువే మేడం. కితే దో బచ్చే హే. ఇక్కడ దాకా వచ్చిండ్రమ్మా, అట్లా డార్క్నెస్లోనే ఉండకుండా ముందుకొచ్చి మీ ప్రాబ్లం ఏందో మీరు రివీల్ చేయండి. పెళ్ళి తర్వాత మంచిగా ఉండే మేము, కానీ డోరీ హెరాస్మెంట్ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుండే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేస్తుండే. అయితే ఒకసారి కొడితే మా మమ్మీ వాళ్ళు పిలిచి బాండ్ పేపర్ పైన రాసినారు. మీరు ఎంత కట్నం ఇచ్చిండ్రా? వాళ్ళు ఏం అడిగితే 6 lakh ఇచ్చినాం, గోల్డ్ ఇచ్చినాం, ఇంకా అన్ని మొదలు. మీకు ఈ విషయం తెలుసా, డౌరీ ఇవ్వడం కూడా తప్పే అన్న విషయం తెలుసా? మా అక్క వాళ్ళది ఫ్యూచర్ ఉంది, మంచిగా ఉంటారు, బాగా చూసుకుంటారని వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అగ్రి చేసి మేము ఇచ్చినాం మ్యామ్. ఈయన టార్చర్ చేసిన అన్ని వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో రాసి ఆయన సంతకం కూడా ఉంది సార్. చూడండి సార్, ఇది అతని ఓన్ హ్యాండ్ రైటింగ్. అవును సార్. ఇప్పుడు ఇది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, సంబంధం ఎవరు తెచ్చారు? ఒకవేళ అరేంజ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది మేడం. న్యూస్ పేపర్లో యాడ్ చేస్తే, న్యూస్ పేపర్లో యాడ్ చూసి వాళ్ళు కాల్ చేస్తున్నారు. అమ్మ మీకు పేపర్లో చూసిండ్రు, ఎంక్వైరీ చేసుకున్నారా వాళ్ళ గురించి? అలా ఫ్యామిలీ చేసినా మేడం, ఎందుకంటే చాలా పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఫంక్షన్ హాల్స్ ఉన్నారు, అంతా మంచి వాళ్ళు, చాలా సైలెంట్ మనిషి, ఎవరి దగ్గర పోడు, చాలా మంచి బాబు అని ఆ బస్తీ వాళ్ళు చెప్పిండ్రు మేడం. ఇప్పుడు 6 lakh కట్నం ఇచ్చారు, 6 lakh 2,50,000, అల్ రహీం ఫర్నిచర్, ప్రతి వస్తువు ఆమె ఎంత డిమాండ్ చేసింది, ఏమేమి కావాలన్నది, ప్రతి ఉంగురము, గడియారము, ప్రతి ఒకటి ఇచ్చాను మేడం. సో మరి ఇక్కడ మీకు అంటే మీ అత్త కూడా ఇక్కడ డిమాండ్ చేసింది అని అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, మీ అత్త బాగా చూసుకునేదా మిమ్మల్ని? నే మేడం, షీ యూస్ టు టార్చర్ మీ అలాట్. మై ఫాదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, 3 sisters ఇన్ లాస్. మై దూసరి షాదీ కరాతి హూ మేరే భాయ్ కు, డాక్టర్ హే, కయ్యో లేడీస్ మిల్తే తుమాకు డైవర్ట్ దిలాతి హూ, ఏ దిలాతి హూ, మెంటల్ టార్చర్ కర్తే థే మేడం. ఆర్ డౌరీ, అడిషనల్ డౌరీ లేకర్ ఆనా, అడిషనల్ డౌరీ కే లియే మీకు బోల్తే థే, మేరే బ్రదర్స్ ఇంజనీయర్స్ హే, మేరే ఫాదర్ CCMB కే హే, డౌరీ కే లియే సతాతే థే బోత్, మేరా ఏ పూరా పైసా లేకే వో ఘర్ బనాయా ఇన్ డైమండ్ హిల్స్ కాలనీ, ఇంద్రా నగర్, నియర్ భారత్ ఫంక్షన్ హాల్. అభి క్యా కర్ రే, కహా హై ఆప్కే హస్బెండ్? అభి ఎట్ ప్రెజెంట్ హీ ఇస్ వర్కింగ్ విత్ గాబా హాస్పిటల్, హర్యానా, యమునా నగర్ మే జాబ్ కర్ యా నహీ హై, యహాన్ పర్ నహీ హై. ఇది ఫ్యామిలీ ఫోటో చూడండి సార్. ఏ షాదీ కా టైం పే? అవును సార్, పెళ్లి పెళ్లి రోజు సార్. అది ఈ బ్లూ చీరలో ఉన్నది తోటి కొడలమ్మా, కో సిస్టర్. పెళ్లి చేసిన తర్వాత 10 days, ఒక రంజాన్, ఒక నెల తర్వాత ఆమె చాలా సతాయించిండ్రు. వీళ్ళ డాడీ వెళ్ళినాడు, మీ అమ్మాయికి రొట్టె చేయరాదు అది ఇది అని, ఆ రొట్టెలు ఇట్ట మొత్తం వాళ్ళ నాయన ముఖం మీద కొట్టేసి తీసుకెళ్ళండి అని చెప్తే మేము తెచ్చి ఒక 20 days పెట్టి అంతా వాళ్ళ ఇంట్లో ఏం పిండి తింటారు, ఏం బియ్యం తింటారు, ఏమేం చేస్తారు అన్నీ నేర్పించి పంపించాను మేడం. ఒకరోజు సడన్గా 20 February 2023 మా బావ పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి పారిపోయినాడు మేడం. మేడం 20 February 2023 రోజు జవాద్ అలీ ఖాజా హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద హౌస్ స్విచింగ్ ఆల్ CCTV కెమెరాస్ మొబైల్ ఫోన్. ఐ కాల్డ్ హిమ్ సో మెనీ టైమ్స్ బట్ హీ డింట్ రెస్పాండ్. దెన్ ఆఫ్టర్ ఐ కాల్ టు హిస్ వర్క్ లొకేషన్ పంజాబ్. హీ యూస్ టు వర్క్ ఇన్ అనిల్ బాగి హాస్పిటల్ ఫస్ట్ పంజాబ్ ఫెరోజ్పూర్. ఓకే, బట్ ఫ్రమ్ దేర్ ఆల్సో వీ డింట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, వేర్ వేర్ హీ స్టేయింగ్ అండ్ ఆల్. దెన్ ఆఫ్టర్ దట్ మై ఉస్కే బాద్ ఉస్కే ఫాదర్ ఇన్ లాకు సబ్కు భీ ఇన్ఫర్మేషన్ దియే తో ఉన్ లోగ్ భీ పతా నహీ హై బోలే. అభి ఉస్కే బాద్ హమ్ లోగ్ యే విష్ణువర్ధన్ రెడ్డి బోల్ కే జో మేరా అటెండెంట్ థా, విష్ణువర్ధన్ రెడ్డి ఉస్కే ఓల్డ్ హౌస్ మదర్ ఇన్ లా కే ఘర్ మే సే టెనెంట్ థా వో. ఓకే ఓకే, టెనెంట్ భీ థా ఔర్ దోస్ట్ భీ థా. అవ సర్చ్ కర్కే బోల్తా హూ బోల్ కే బోలా తో హమ్ లోగ్ ఫిర్ ఉసే మాలూమ్ కరే తో ఉన్హే బోల్తా హూ బోల్ కే పతా నహీ హై బోల్ కే బోలా. ఇక్కడ టెనెంట్ లాగా ఒక 5 years నుంచి ఉండే, పాత ఇల్లు ఖాదర్ సాహెబ్లోనే ఉండే, కొత్త ఇల్లు ఇప్పుడు మా అక్క వాళ్ళ బంగారం అన్ని అమ్మేసి ఒక కొత్త ఇల్లు కట్టున్నారు కదా. వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్? మీ బావ ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి? అవును, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండే. మా బావ ఎట్లా చెప్తున్నా అంటే, వేరే ఒక పూర్ పీపుల్ ఉన్నాడు, ఆయన ఒక స్టూడెంట్ ఉన్నాడు, మనం వాళ్ళకి, నేను డాక్టర్ ఉన్నా,
కొంచెం కైండ్ ఉండాలి, మనం సపోర్ట్ చేయాలంటే ఓకే పని పర్లేదు, ఒక అబ్బాయి ఉన్నాడు సపోర్ట్ చేయాలి, ఇది మంచిది అని మేము అనుకున్నాం. కింద వాళ్ళు ఉన్నారు మా బావాలు, పైన అటెండెంట్లో పిలుద్దామంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు, విష్ణు వర్ధన్ రెడ్డి అని. విష్ణువర్ధన్ రెడ్డి మీ బావాల ఫ్రెండ్ ఎవరైతే మీరు చెప్తారో టెనెంట్ ఉన్నా, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇదిగోండి చూడండి మేడం, ఆయన ఇల్లు పైన ఉన్నాను కదా సార్, చూడండి సార్. అంటే మీరు అడుగుతున్నారు, ఆయన గురించి అడుగుతున్నారని సూసైడ్ చేసుకున్నాడు ఆయన? మీరు కాల్ చేస్తే వాళ్ళు పోలీస్ కుషిగూడ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయి మొబైల్ తీసుకొని వాళ్ళ అక్కకి కాల్ చేసినారు. వాళ్ళ అక్క పేరు తులసి ఉన్నారు. ఒక నిమిషం, నాకు ఇక్కడ ఒక్క విషయం చిన్న క్లారిటీ, అది మీ బావ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటాడు ఆయన, అంతేనా? వీళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు అతను రెంట్కున్నాడు, వీళ్ళు ఇల్లు కట్టుకుని వచ్చిన తర్వాత అగైన్ వీళ్ళ దగ్గర ఉన్నాడు. మళ్ళీ మీ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు? షిఫ్ట్ అయ్యాడు. అంటే వీళ్ళు ఎక్కడుంటే అతను అక్కడ ఉన్నాడు. ఓకే, సో ఆయన మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, అంతేనా? ఓకే. ఆ రోజు వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ అక్క వచ్చి మేము చాలా షాక్ అయిపోయినాము. ఆ రోజు ఏమన్నారంటే మా బ్రదర్ సూసైడ్ ఎందుకు చేసుకున్నారంటే మీ బావ వల్లనే, మీ బావ ఒక హోమోసెక్షువల్ వాడు. సెవెంటీన్ నుంచి మా తమ్ముడిని ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. మా తమ్ముడు సూసైడ్ చేయ ముందు నాకు 2 లెటర్స్, సూసైడ్ లెటర్స్, ఇంకా ఒక ప్రామిసింగ్ నోట్ అని ఒక రాసి వాట్సాప్లో పంపించినాడు అని కుషిగూడ పోలీస్ వాళ్ళకి చూపించినారు. ఒక జవాద్ అలీ ఖాజా ఒక డాక్టర్ నోట్ ఉంటుంది, నోట్ పైన రాసింది. నేను ఏమని రాశాడు? నేను జవాద్ అలీ ఖాజా, నేను విష్ణువర్ధన్ రెడ్డి, నీకు పెళ్లి చూసుకుంటాను, నేను నీతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను 2017 నుంచి. 2 లెటర్స్ ఆయన రాసి ఇచ్చిండు విష్ణువర్ధన్ రెడ్డిని. కాదు, కింద మీ బావగారి సంతకం ఉందా? కుషిగూడ పోలీస్ స్టేషన్ లో కాపీ ఉందా మీ దగ్గర? ఇప్పుడు కుషిగూడ పోలీస్ స్టేషన్ మాకు ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు? ఇవ్వలేదు. కుషిగూడ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి ఉన్నారు. అవును, కుషిగూడ కాపీస్ అని వాళ్ళ అక్క ఈయన చనిపోయిన తర్వాత వచ్చి రివీల్ చేసింది. చిత్రంగా ఉంది అసలు. ఇట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంతేగా, ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. నాకు ఐ యామ్ స్పీచ్లెస్ రియల్లీ. ఫస్ట్ ఆయన పంజాబ్ లో డ్యూటీ చేసినాడు మార్లుడు జవాద్. చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ బాబును కూడా అక్కడిని తీసుకెళ్ళి ఇద్దరు ఒక రూములో ఉన్నారు. ఈయనకు డ్యూటీ పెట్టాడు, వాడి డ్యూటీ వాడు చేసుకున్నాడు. విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ పోయిండు, కనిపిస్తలేడు అని చదివి అయిపోయిందా అని మా అమ్మాయి అడిగింది. అడిగితే వాడు ఎక్కడ వెళ్ళిపోయిండో ఏమో నాకు తెలియదని మార్లుడు చెప్పిండు. చెప్పి దాని తర్వాత మనకు ఒకటి ల్యాప్టాప్ చూసుకున్నాం మేము. దాంట్లో వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నట్టు, మనకు జోహోసో ఆయన అక్కడ పని చేసినట్టు కొన్ని ప్రూఫ్లు దొరికినాయి మేడం మాకు. ఆ ప్రూఫ్లు జరిగా మేము పోలీసు వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, అలాగే పెట్టుకున్నాం మేము. ఆ బాబు చనిపోయిన తర్వాత ఈమె ఇంటికి వెళ్ళింది, నాకు పెళ్ళిళ్ళు వచ్చింది కదా అని తెచ్చుకుంది. దాని తర్వాత వాడు సచ్చిన రోజు ఈయన ఎక్కడ పోయిండు అని మేమంతా దూలాడి 10 గంటలకు కాల్ చేస్తే నేను ఢిల్లీకి పోతున్నా, అక్కడ కొత్త జాబ్ వస్తే ఇంటర్వ్యూకి పోయినా అని నాకు చెప్పిండు. నేనే మాట్లాడి ఉన్నాయి మేడం మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన థీసిస్ ఒక ప్రాజెక్ట్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్లో చేసినది ఒక థీసిస్లో రాసింది. ఆయన హర్యానా ఫెరోజ్పూర్లో అక్కడనే అకామిడేషన్లో ఉన్నప్పుడు అయితే మేము ఏం చేసినాం, ఆ థీసిస్ని తీసుకుని వారి ప్రిన్సిపల్ ఎవరున్నారు. ఇప్పుడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి అనే ఈ పిల్లవాడు ఉద్యోగం చేస్తున్నాడా, లే మీ పైన రెంట్గా ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నాడా, స్టిల్ చదువుకుంటున్నాడా? స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, అశోక కాలేజ్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ పిల్లవాడికి 19 ఇయర్స్, అప్పటి నుంచి మీ బావగారికి ఇతను తెలుసు, అప్పటి నుంచి దే ఆర్ లివ్ ఇన్ రిలేషన్స్. అవును మేడం. ఆ పిల్లోడు ఎప్పుడు బయటికి వచ్చి మరి చెప్పలేదు, ఎందుకంటే చనిపోయింది కాబట్టి ఆయనకి ఎప్పుడు ప్రాబ్లం అయింది? ఇప్పుడు ఈ రోజు హెరాస్మెంట్ అంటున్నారు, మరి హెరాస్మెంట్ చేస్తున్నారు అన్న విషయం బయటకు వచ్చి ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఎందుకు చెప్పలేదు అంటే ఆయన ఇప్పుడు నాకు మేము ఒక 2 మంత్స్ మా అక్క వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేస్తే వేరే వీడియోస్ దొరికినాయి మాకు ఎవిడెన్స్ లాగా. మేము పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా వేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. దానివల్ల మేము మీడియా ద్వారా ఇక్కడ చూపిద్దామని వచ్చినాం మేము. ఏంటి అంటే ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ చేసినాక ఒక వీడియో వాళ్ళకి చేసి బ్లాక్మెయిల్ చేసి
మీరు బయట చెప్తే ఇది వీడియో బయట రివీల్ చేస్తాను అని వాళ్ళు. అంటే ఇప్పుడు మీ బావగారికి ఇతనితో కాక మల్టిపుల్ ఉన్నాయి? ఎస్. ఇంకా? ఎస్, యు ఆర్ రైట్. అంటే దానికి ముందు ఇంకెవరన్నా కేసు పెట్టిండ్రా మీ ఆయన పైన ఇట్లా హెరాస్ చేసిండ్రా? ఆ అబ్బాయి చచ్చిన తర్వాతనే మాకు తెలిసింది ఆయన హోమోసెక్షువల్, ఒక ఎంబీబీఎస్ ఎంబీ డాక్టర్ అని. అప్పటి నుంచి మాకు అట్లా రెస్పెక్ట్ ఉండే, కానీ ఆయన చచ్చిన తర్వాతనే ఇది, ఆయన చచ్చిన తర్వాతనే వాళ్ళ అక్క వచ్చి కేసు చేసింది మేడం. ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది, డాక్టర్ జవాద్ అలీ ఖాజా హౌస్ ఓనర్, 2017 నుంచి ఫిజికల్ రిలేషన్ ఉన్నారని రాసినారు సార్. ప్లీజ్ సీ ద ఎఫ్ఐఆర్. అమ్మ మీకు అసలు ఎప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు మీ పైనే ఉన్నారు, మీ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యము మీరు ఎప్పుడు గమనించలేదు? డౌట్ రాలే మేడం నాకు ఎప్పుడు కూడా. మీరు అలా చూడలేదా, లేకపోతే మీ భర్తను మీరు పూర్తిగా నమ్మారా? ఒకసారి రివైండ్ చేసుకోండి వాళ్ళు ఏ స్థితిలోనైనా. ఎందుకంటే ఇలాంటి రిలేషన్షిప్ లో ఎక్కడో ఒక చోట, అంటే సంఘటన జరగక ముందు మీకు అనుమానం రాకపోవచ్చు, సంఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏదో ఒకటి రెండు సందర్భాలు ఉంటాయి, వాళ్ళు క్లోజ్గా ఉన్న మూమెంట్స్ కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి, అలా ఎప్పుడు మీరు చూడలేదా? డౌట్ రాలే అభి ఈయనే మర్గే బాత్సే ఇస్కా జో సూసైడ్ హువా ఉస్కే బాద్ విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆయన చనిపోయిన తర్వాత మీ భర్తతో మీరు మాట్లాడినరా ఒకసారి? మాట్లాడి ఏం క్యా హువా క్యా నే బోల్కి హమ్ లోగ్ పూచే మేడం. ఫోన్ ఎత్తలేదు పారిపోయిండు అని అన్నారు మరి అదే రోజు? నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఉనే జబ్ ఆయా తో హమ్ లోగ్ భీ గయే, ఖుషి కూడా పోలీస్ వాళ్ళే కాల్ కర్కే బులే తో హమ్ లోగ్ గయే, క్యా హువా క్యా నహీ క్యా డీటెయిల్స్ హై బోలే, బోల్తా నహీ మై బహుత్ డిప్రెషన్ మే హూ, నో చల్ జావ్ ఘర్ మే సే మై సో బాద్ మే బోల్తా హూ. డిప్రెషన్ అంటే ఒక విషయము. ఇప్పుడు మీరు కేసు పెట్టారు కదా సార్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది వాళ్ళ సిస్టరు, మరి మీ మీ బావగారిని అరెస్ట్ చేయలేదా, మీ హస్బెండ్? లేదు మేడం, మాకు ఏం చెప్పినారంటే కుషగూడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా ఈ మా బావ వాళ్ళు ఏం చెప్పలేదు ఈ కేసు గురించి. ఏం చెప్పినారంటే విష్ణువర్ధన్ రెడ్డి చాలా పూర్ ఉండే, ఆయనన్నీ ఇట్లా చేసి మోసం చేస్తున్నాడని మీ బావాని కొద్దిగా మీరు దూర ఆపులోకి ఒకే పోలే. మేము విష్ణువర్ధన్ రెడ్డి మీ బావగారిని మోసం చేస్తున్నాడని చెప్పారా? అట్లా గేమ్ ఆడినారు మేడం మా బావ వాళ్ళ ఫ్యామిలీ, కుషగూడ పోలీస్ స్టేషన్ వాళ్ళు మొత్తం ఇట్లా గేమ్ ఆడిసి వాళ్ళకి మొత్తం డౌట్ రాకుండా అట్లా పని చేసినారు. నువ్వు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇప్పుడు నాకున్న అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పోలీస్ వారు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, క్లోజర్కి పెట్టిండ్రు, అంటే పిటిషన్ క్లోజ్ చేయడానికి పెట్టిండ్రు. క్లోజర్కి పెట్టడానికి రీజన్, ఇన్ని రీజన్స్ ఉండగా ప్రియర్ టు దట్ ఈ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనే ఈమె 498A ఏదైతే డౌరీ హరాస్మెంట్ కంప్లైంట్ చేసింది, పెద్ద మనసులో అక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా సైన్ చేసిండు, కాంప్రమైజ్ చేసిండు, ఆయన అరెస్ట్ చేయను అని చెప్పిండు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండగా పోలీస్ వారు క్లోజ్ చేయడం అనేది ఇది ఇల్లీగల్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ కింద వస్తుంది మేడం. ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ సిస్టరు కానీ వాళ్ళు రెండు లెటర్స్ కూడా వాళ్ళు ఆమె వాట్సాప్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వితౌట్ ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా క్లోజర్కి పెట్టిందైతే మిస్కండక్ట్ ఆఫ్ డ్యూటీ కిందకి వస్తుంది. ఇప్పుడు దీని మీద ఏమన్నా వీళ్ళు ఏమన్నా మళ్ళీ కేసు ఫైల్ చేసుకునేటటువంటి ఇప్పుడు పోలీసులు ఏదైతే క్లోజ్ చేసి ఉన్నారో సార్? ఇప్పుడు మనం లీగల్ ఫ్యాక్ట్ కనుక వస్తే యాక్చువల్లీ ఈ ఇక్కడ మనం రెండు ఇష్యూస్ అయితే ఉంది, ఆమెను ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేయడం కొట్టడం, తర్వాత మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ ఒక అతను వీళ్ళింట్లోనే టెనెంట్గా ఉండడం, ఆయన ఎక్కడుంటే ఇక్కడ ఈ అబ్బాయి అక్కడ పోవడం, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉన్నది అనడం అనడం కంటే ఈ అలిగేషన్స్ కంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా వీళ్ళు పోలీస్కి సబ్మిట్ చేయడం. వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి ల్యాప్టాప్లో ఉన్నాయి మొత్తం ప్రూఫ్లు సంపాదించారు ఆయన, అంటే మల్టిపుల్గా ఎవరెవరితో ఉన్నారో ఇంకా అవన్నీ కూడా ప్రూఫ్ ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అంటారు కాబట్టి అవి చూపిద్దరు. కానీ దానికన్నా ముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఒక్కసారి మీ హస్బెండ్కి మీరు ఫోన్ చేయగలిగితే ఆయన ఎత్తి మాట్లాడుతున్నా కాల్ కరేతో కాల్ నే ఉఠారా మీరు వచ్చి ఉస్కే బర్త్డేకి దీని ఘర్కు గయి డాడీ బోల్కే తో ఘర్కు నియానా మేరే నెక్స్ట్ టైం సే హమారే లియే ఏక్ బార్ ఆప్ ట్రై తో కర్ దో అగర్ ఫోన్ నంబర్ హై తో డైల్ కర్ దో. ఒక పెద్ద మాట అంటే వాళ్ళ అమ్మ సచ్చిపోతే కూడా ఆయన పంజాబ్ నుంచి ఇక్కడ రాలేదు. తుమ్లా ఘర్ మే నియానా నకో బచ్చే హై బోల్తా బచ్చే కుత్తే బిల్లియోం గనా దే విల్ లివ్ లైక్ క్యాట్ అండ్ డాగ్స్. ఎవరు చెప్పారు? ఫాదర్ జవాద్ అలీ ఖాజా బచ్చోం కా డాక్టర్ ఐసా బోలా వో అవ్ తుమ్లా రోడోం పే రో అగర్ తుమ్ జ్యాదా కరే తుమారా ఘర్ జలా దేతా హూం.
ఆయన లీగల్గా రాసి మీ చేతికి ఇచ్చిన పేపర్ మీ దగ్గర ఉండగా కూడా అసలు కేర్ చేస్తలేడు, ప్లస్ మీది నుంచి పోలీస్ని కూడా ఆయన కంట్రోల్ చేసే స్టేజ్ వచ్చేసింది. సో బీయింగ్ అ డాక్టర్ ఆయన ఇంత ఘోరమైన పనులు చేయడం ఫస్ట్లీ చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మీరు ఆయన హోమో సెక్షువల్ పర్సనాలిటీ అనేది వాళ్ళ సిస్టర్ చెప్పితే మీరు నమ్ముతున్నారా, లేదా మీరు దాని మీద ఏదైనా కన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా, మీరు ఏమైనా తెలుసుకున్నారా మీరు ఓన్గా? ఎందుకంటే ఒకళ్ళు అఫెన్స్ చేయడం వేరు, మీ అంతటికి మీరు తెలుసుకోవడం. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్ మేడం? అబ్ ఏ హోగే బాత్ ఆప్ జసా బోలే వో హోగే బాస్ మైక్ ఎగరి యాజ్ ఏ వైఫ్ మై రెస్పాన్సిబిలిటీ మేరా మేరే బచ్చోం కా మై క్యా కరి అరే సచ్ హే నీ హే బోల్కే మై 2 మంత్స్ ఉస్కే ఉపా స్పై కరీ మేడం డాక్టర్ జవాద్ అలీకి ఉపా మై స్పై కరీ ఎన్క్వైరీ తో మీకు ఏ పతా చలాకే ఓ ఆజ్ హర్యానా మే గాబా హాస్పిటల్ మే హీస్ వర్కింగ్ విత్ గాబా హాస్పిటల్ యమునా నగర్ పంజ హర్యానా అభీ భీ ఆజ్ భీ ఓ హోమోసెక్షువల్ యాక్టివిటీస్ మే ఇన్వాల్వ్ హే. హీఈస్ డూయింగ్ గ్రూప్ సెక్స్ విత్ సో మెనీ బాయ్స్. గ్రూప్ సెక్స్ అంట, అసలు ఒక డాక్టర్, ఒక ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టరు ఇంత విచ్చలవిడితనంగా ఇంత అనైతికంగా వాడు ప్రవర్తిస్తుంటే ఏ ఒక్క పక్కనున్న డాక్టర్కి కానీ ఒక ఫ్రెండ్కి కానీ లేకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఎవరికి ఇన్ని సంవత్సరాలుగా అనుమానం రాలేదు అంటే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి నాకు చెప్పండి. విచ్చలవిడితనానికి మించిపోయి విశృంఖలత్వం అనేటటువంటి పొజిషన్లోకి అతను వెళ్ళిపోయాడు. ఆమె చెప్తాం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని, అమ్మ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్లు మాకు ఇవ్వండి, మేము తర్వాత అది చూస్తాము. ఎవిడెన్సెస్ ఐ హావ్ ఆల్ ఎవిడెన్సెస్ రిగార్డింగ్ అబౌట్ హిస్ హోమోసెక్షువల్ యాక్టివిటీస్. స్పై చేస్తే అన్ని దొరికింది మేడం మా విత్ సో మెనీ బాయ్స్. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఇందాక కూడా మనం చూసినాం చాలా చిన్న ఏజ్ యంగ్స్టర్స్ ఉన్నారు, 24 ఇయర్స్ అంటే రేపటి సమాజానికి యంగ్స్టర్స్ ఏ విధమైన కార్యక్రమాలు ఎలగబెడతారు, ఏ విధమైన ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తారు, ఆ ఫ్యామిలీలకి ఎంత ఎగ్జాక్ట్లీ కదా ఇప్పుడు ఎవరిని పెళ్లి చేస్తున్నారు. పేరు హిమాన్షు, కొత్త అబ్బాయి, ఒక పాత అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళా కొత్త అబ్బాయిని ట్రాప్ చేసి ఆయనతో సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. మొత్తం స్పై దొరికింది కనిపిస్తుంది బాబు. అసలు జుగుప్స, అసలు నాకు కడుపులో తిప్పుతుంది. అది ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి, ప్లీజ్ ఆఫ్ చేయండి. ఇంత ఇంత దరిద్రమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పర్సనాలిటీ. సరే మీరన్నట్టు సోకాల్డ్ ఇది చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి నేను చేతులెత్తి మొక్కాలి, వీటిని సమర్థించేవాళ్ళు. వాడి దారిన వాడు ఈ విధమైన దరిద్రం ఉంటే పోవచ్చు, కానీ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునండి, ఇద్దరు బిడ్డల్ని కని వాడు రోడ్డు మీద పడేసి మళ్ళీ వాడు ఇంత విచ్చలవిడితనంగా విశృంఖలత్వంగా వాడి నైజాన్ని ప్రపంచానికి వాడు చెడింది కాక, అంటే ఈ దరిద్రులు సమాజాన్ని ఏ విధంగా చేస్తున్నారు, సృష్టి ఎక్కడ ఉంది, మనం ఏది నాశనం చేస్తున్నాం, ఇవాళ చట్టం దేన్ని కాపాడాలి, న్యాయస్థానాలు దేన్ని కాపాడాలి, ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్, చెప్పండి నాకు ఆన్సర్. ఆమె తిరగని చోటు అంటూ లేదు, కోర్టుకి వెళ్ళిండ్రు, వాళ్ళు డీవీసీ ఫైల్ చేసిండ్రు, 498A కేసు పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసిండ్రు. దీనివల్ల ఎక్కడ కూడా లాభం లేదు, ఆమెకి ఎక్కడ న్యాయం జరగక మన ఛానల్కి వచ్చిండ్రు. దీని మీద మనం లీగల్గా రివీల్ చేసే ఇష్యూ ఈమె పర్సనల్గా. కానీ ఇక్కడ మనం కొత్తగా గమనించేది మీరు ఏదైతే లేవనైతే వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఒక హోమోసెక్సువల్ మళ్ళా విత్ గ్రూప్ తోటి సమాజాన్ని భ్రష్టపట్టిస్తున్నాడు కదండి దరిద్రుడు. మనకి గేజ్ మ్యారేజ్, లెస్బియన్స్ మ్యారేజ్ అనేది అఫీషియల్ చేయడం జరిగింది, చేసుకోండి. దీనిపైన చాలాసార్లు వాదనలు ఇలాంటివన్నీ విన్నాం మనం. కానీ హోమోసెక్షువల్ అనేది ఒకటి ఉంది ఈ సమాజంలో, దీన్ని కూడా ఏదో ఒక విధంగా మనం నిర్మూలించాలి, లేదా దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి, ఎందుకంటే దీనివల్ల చాలా ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయి. ఇజ్ ఇట్ లీగల్? ఒకవేళ లీగల్ కాకపోతే ఈయనకి ఎలాంటి ఫస్ట్ ఎలాంటి కార్యాచరణ జరగాలి ఈయన పైన? ఇప్పుడు ఆయన ఒక హస్బెండ్ పొజిషన్లో ఉండి ఇంకో వేరే స్త్రీతో కానీ ఇంకేదైనా మెన్తో కానీ హోమోసెక్స్ కనుక చేస్తే ఐపీసీ 497 అడల్టరీ కింద ఆయన మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఆ కుషాయి కూడా పోలీస్ స్టేషన్ ఏదైతే వీళ్ళు చెప్పిన సమాచారం ఇచ్చిండ్రు, కంప్లైంట్ ఇచ్చిండ్రు, వాళ్ళ హయ్యర్ అఫీషియల్ కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు, కానీ ఎక్కడ కూడా అడల్టరీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు. ఒక బాధ్యతాయుతమైన ఒక పోలీస్ అధికారులు ఇది ఒక ఘోరంగా వాళ్ళ తప్పిదామని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ ఉన్నాక బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్
వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోవడం అనేది వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. తర్వాత మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా ఆయన ఈ వీడియోస్ కూడా తీసి ఆయనని బ్లాక్మెయిల్ చేయడం, ఒక ఆడ మొగ బ్లాక్మెయిల్ చేసుకుంటారు కానీ ఒక మొగ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇన్ దట్ ఒక డాక్టర్గా ఉండి విత్ ద కాన్సెంట్ అంటే వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్లు ఉన్నారు కాబట్టి ఇది సమస్య బయటికి రాలేదు. కానీ మీరు స్పై పెట్టినా కూడా పెట్టిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారి దృష్టికి పోయినాక ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ చేసినాక కూడా వాళ్ళు కేవలం 174 సిఆర్పిఎస్సి కింద అనుమానాస్పద మృతి కింద కేసును క్లోజర్కు పెట్టడం అవును సార్ ఆ పోలీస్ స్టేషన్కు 100% తప్పిదాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇంతకుముందు ఇక్కడ సూసైడ్ జరగక ముందుకే ఈమెకు హరాస్మెంట్ జరుగుతుంది, ఈమెను ఇగ్నోర్ చేస్తూ ఈమెను చూసుకోకుండా ఒక డాక్టర్ ఒక ఇద్దరు పిల్లలను రోడ్డు మీద వేసి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈమె 498A డౌరీ హరాస్మెంట్ ఉన్నది. తర్వాత రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాడు ఒక డాక్టర్, బాధ్యతాయుతమైన డాక్టర్. దీన్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తారు అయితే కూడా అంటే ఈ సూసైడ్ కంటే ముందు కూడా. తర్వాత ఈమెను కూడా కో కంప్లైనెంట్గా తీసుకొని కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు, 497 కేసు కింద కూడా రిజిస్టర్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, సెక్షన్ ఆల్టర్ చేయొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంది? ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అది 498 అనేది కూడా 304 DP యాక్ట్ ఏది ఉన్నా కూడా ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్ అంటే ఇదంతా కూడా వీళ్ళ హస్బెండ్ మేనేజ్ చేసి చేయించుకున్నదే. కానీ ఇక్కడ గ్రావిటీ ఏంటంటే ఇది ఘోరమైన అంటే ఈ మన ఛానల్ ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం ధైర్యంగా ఒక మహిళ ఇక్కడికి వచ్చి చెప్పడం అనేది షేమ్ఫుల్ టు సే. సమాజానికి ఏం మెసేజ్ పోతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఆలోచిస్తే వీళ్ళ ప్రాబ్లంకి వీళ్ళు చేయాల్సిన అన్ని చేసినారని మీరే మెన్షన్ చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకి న్యాయం జరుగుతలేదు కాబట్టి సుమన్ టీవీ నుంచి చండాలపు పనిని చేస్తున్న అసలు ఎంతో బాధ్యత ఉండాల్సిన ఒక డాక్టరు, సో ఇలాంటి ఒక పురుగుని తీసి పారేసే ప్రయత్నంగా సుమన్ టీవీ ఏం చేయొచ్చు లీగల్గా వెళ్ళాలనుకుంటే? మనం 100% మన ఛానల్ ద్వారా వచ్చినటువంటి ఈ ఎవిడెన్సెస్ అయితే ఏదైతే ఉన్నాయో వీటన్నిటి ఆధారంగా ఆమె స్టేట్మెంటు, వాళ్ళ బ్రదర్ స్టేట్మెంటు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ ఆధారంగా కోర్ట్సు సుమోటోగా పోలీసు వారు కూడా సుమోటోగా కూడా అతని పైన క్రైమ్ రిజిస్టర్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని ఖచ్చితంగా 497 IPC కింద రిజిస్టర్ చేసి చీటింగ్ రిజిస్టర్ చేసి 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అతన్ని లోపల పెట్టి సమాజానికి ఒక ఆదర్శంగా ఈ పోలీస్ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, పోర్ట్ఫోలియో జడ్జి గారు, ఈ సంబంధిత జిల్లా జడ్జి గారు కూడా సుమోటోగా కేసు రిజిస్టర్ చేసే అథారిటీ కోర్టు వారికి ఉంటుంది. ఓకే, ఈ మన సుమన్ టీవీ ద్వారా ఆధారాలతో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకంటే కేసు రిజిస్టర్ అయింది, అతను స్వయాన హ్యాండ్ రైటింగ్తో రాసిచ్చింది, అపిలేట్ అథారిటీ కూడా పోయిండు పోలీస్ డీసీపీ గారి మీద కూడా. ఇలాంటి చదువుకున్న డాక్టర్ నాట్ ఓన్లీ ఒక సింగిల్ పర్సన్, ఒక వ్యక్తి చనిపోతే క్లోజ్ చేస్తారు దాని మీద పోలీస్ డీజీపీ గారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఈ సుమన్ టీవీ ఛానల్ ద్వారా ఈ లేవనెత్తిన ఈ సమస్యను ఖచ్చితంగా ఆయన మీద పోలీస్ వారి మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. 197 సిఆర్పిస్ కింద ఎటువంటి నోటీస్ లేకుండా కూడా వాళ్ళను పోలీస్ వారిని కూడా అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ చేయొచ్చు. ఇక్కడ జరిగింది చాలా దారుణమైన సంఘటన. ఇందులో బాధ్యులైన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అది చూడాలి. ఆ సూసైడ్ కేసు అనేది కూడా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి క్లోజర్ కింద కాకుండా రీఓపెన్ చేసి ఈమె ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈమెను కో కంప్లైనెంట్గా పెట్టుకొని లేదా ఫ్రెష్ కంప్లైనెంట్గా తీసుకొని ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తే ఇలాంటి దుర్మార్గులకు మనకేంటంటే చట్టం మీద కానీ న్యాయం మీద కానీ ఇలాంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకుంటే సమాజంలో ఒక చట్టం పైన న్యాయం పైన పోలీసు వారి పైన నమ్మకం పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. దయచేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రతి ఒక్క పోలీసు కానీ ఎవరైనా కానీ అంటే మనం చట్టాన్ని చేతులకు తీసుకునే శక్తి మనకు వచ్చింది అని అంటే మనం ఎంతో గొప్పలంగా ఫీల్ అవుతుంటారు చూసిన వాళ్ళు కూడా మనని. కాబట్టి దాన్ని నిలబెట్టుకొని నిజంగా సమాజానికి పోలీసుల పైన, చట్టాల పైన, ఈ కోర్టుల పైన, అడ్వకేట్ల పైన, ప్రతి ఒక్కరి పైన నమ్మకం ఉండేలాగా చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ తరఫున అండ్ మా తరఫున కూడా మేము కోరుకుంటున్నది ఇదే. దయచేసి ఈ కేసుని ఎవరైతే డీల్ చేస్తున్నారో, ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టయితే మీ అంతలా మీరు వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకోనైనా రీఓపెన్ చేయండి, ఈ కేసు పైన కొంచెం కన్నేసి చూడండి, న్యాయం జరిగేలాగా చేసే బాధ్యత మీది.
మేడం ఆర్ ఏక్ రిక్వెస్ట్ ఏ హే మేడం యాజ్ ఎ వైఫ్ మేరే సాథ్ జైసా ధోకా హువా మై ఏ రిక్వెస్ట్ పూరే సొసైటీ మే ఐసా కేస్ కోయి లడ్కీ కో నే హోనా కోయి బచ్చే కా జైసా విష్ణువర్ధన్ రెడ్డి సుసైడ్ కర్కే మర్ గ్యా దూసరే బచ్చోం కో భీ వో ట్రాప్ కర్కే సబ్కా లైఫ్ స్పాయిల్ కర్ రహా ఉన్ లోగోం కో భీ ఏక్ అలర్ట్ రహనే కే లియే ఐసే లోగోం సే బచ్నే కే లియే ఔర్ డాక్టర్ లైసెన్స్ భీ క్యాన్సిల్ కర్నా ఉస్కో ఇమీడియట్ ఉస్కే ఉపర్ యాక్షన్ లేనా మేము సీఎం సార్ ని అపీల్ చేస్తున్నాం మా గవర్నమెంట్ ఉన్నారు అగైన్స్ట్ జవాద్ అలీ ఖాజా. నాకు ఒక్కటి మంచి అనిపిస్తుంది ఏంటంటే ఇంత మందిలా మీకు ఆ సామాజిక స్పృహ ఉన్నది, అంటే సమాజం పైన కొంచెం సోయి ఉన్నది మీకు, బేసిక్గా ఆ విషయం అర్థమవుతున్నది. ఇలాంటి ఒక చెండాలుడు డాక్టర్గా ఉండొద్దు, అర్హత లేదు అన్న విషయాన్ని మీరు ఏదైతే చెప్తున్నారో దీనికి నేను నిజంగా మీకు నమస్తే పెడుతున్నా. చాలా 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 రిక్వెస్ట్ మేడం, మనిషికి జీవితంలో ఎప్పుడైనా వదలొద్దు, కఠిన శిక్ష ఇవ్వాలి. సో ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా వాళ్ళున్న పరిస్థితికి, వాళ్ళ మైండ్ స్టేటస్కి, వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం అంటారు, వాళ్ళు ఎట్లుండాలి, ఏం చేయాలి నెక్స్ట్, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా, అమ్మ నీకు. నిజంగా ఎంతమంది ఆడపిల్లల్ని మహిళల్ని నేను చూస్తున్నాను, వైఫ్స్ని చూస్తున్నాను, వాళ్ళు ఏంటంటే జరుగుతున్నది కనీసం పక్కన చెప్పడానికి. షేమ్ఫుల్ అవ్వాల్సింది వాడు, ఆ దరిద్రుడు షేమ్ఫుల్ అవ్వాలి. ఆ దరిద్రుడు మా బాప్ పరిశ్రమ మేరే భాయా మేరే మా బాప్ కి సపోర్ట్ సే ఉన్ లోంగే ప్రేయర్ సే మేరే భాయోం కే సపోర్ట్ సే మై కయ్యో జగా ఫిరి మేడం హర్ జగా వన్ ఇయర్ సే హమ్ లోగ రో రే మేడం వన్ ఇయర్ సే స్లీప్లెస్ నైట్స్ సిగ్గు పడాలి ఆర్ జగా హమ్ ఫిరి మేడం వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ జస్టిస్ అమ్మా నువ్వు కాదు జస్టిస్ వి కేమ్ ఫర్ జస్టిస్ మేడం బంగార్ తల్లి ఒక విషయం థాంక్యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్స్ మ్యామ్ సిగ్గు పడాలి ఎవరంటే ఈ రోజు నిన్ను ఇక్కడ కన్నీళ్లు పెట్టించినటువంటి ఆ చట్టంలో ఎవరైతే పట్టించుకోకుండా వదిలేసి ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుపడాలి. అలాగే నీ అత్తారింట్లో ఆడవాళ్ళు అయ్యుండి నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ దరిద్రులు ఆ దగుల్బాజీలు ఎవరైతే నీ ఆడపడుచులు ఉన్నారో వాళ్ళు సిగ్గుపడాలి. నీలాంటి ఆడది సంవత్సరం నుంచి ఇంత పడుతుంటే చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు చూసావమ్మా, వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? మై డిపెండెంట్ నైర్ అయితే ఉంది మేడం, మేరే లైఫ్ స్పాయిల్ కర్కే కయ్యో బచ్చోం కా సూసైడ్ హోగ్యా ఇట్నా కర్కే కోయి యాక్షన్ డైలేరే మేడం. మేరా ఏ సీఎం రేవంత్ రెడ్డి సార్ సే ఆప్ సబ్సే పూరే జస్టిస్ జో భీ హే హానరబుల్ కోర్ట్ సే మేరే ఏ రిక్వెస్ట్ హే ఉస్కో కడీ సే కడీ సజా దేనా ఉస్కా డాక్టర్ లైసెన్స్ జో గందే కామా కర్ ఐసా డాక్టర్ హైనా భీ నే ఉస్కా డాక్టర్ లైసెన్స్ భీ క్యాన్సిల్ కర్నా ఏ సేస్తే ప్రాపర్టీస్ కూడా అమ్మేస్తా అని అమ్మేస్తున్నాడు మేడం. ప్రాపర్టీ డివిసి వాళ్ళు కేసు ఉన్నా కూడా ప్రాపర్టీస్ కూడా అమ్మేస్తున్నాడు మేడం. భయపడినంత కాలం ఈ ప్రపంచం మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఒక్కటి అర్థమైందా, ఒక్కటన్న ఒకే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, పోతే ప్రాణాలు పోతాయి, కానీ నువ్వు అనుకున్నదైతే మాత్రం జరిగి తీరుతుంది. పోరాటం అనేది మాత్రం ఆపకూడదు. ఒక మహిళ నాకు న్యాయం చేయండి అని అడగట్లా, నేను చదువుకున్నా, పిహెచ్డి చేశా, నేను ఏదైనా చేసి నా బిడ్డల్ని పోషిస్తా, కానీ ఒక పిల్లవాడు చనిపోయాడు నా భర్త వల్ల, ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక ప్రాణం పోయింది, ఇంకెన్ని ప్రాణాలు పోతాయో, ఇంకెన్ని ప్రాణాలు తీశాడో ఈ దరిద్రుడు, ఈ సమాజంలో ఒక డాక్టర్ అనేటటువంటి ముసుగులో ఇలాంటి పశువు, ఇలాంటి మృగం ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఆడపిల్ల తెగించి కెమెరా ముందుకొచ్చి మాట్లాడింది. వదిలే ప్రసక్తే లేదు, సుమన్ టీవీ నిద్రపోయేదే లేదు, ఏది వచ్చినా కూడా పోరాడడానికి, గొంతు విప్పడానికి నేనున్నా, సుమన్ టీవీ ఉంది, అందరి చట్టం చట్టం మీద ప్రజలు తీసుకురావాల్సినటువంటి అవసరం, సామాజిక బాధ్యత. గుండెల నిండా ఎంత ఖేదం ఉందో, ఎంత బాధ ఉందో. అతను చేసేటటువంటి దాని మీద స్పై చేసి ఆధారాలు సేకరించి, ఆధారాలు తన కోసం సేకరించలేదు, తనకి న్యాయం జరగాలని సేకరించలేదు, వాడి డాక్టర్ డిగ్రీ ఓడగొట్టి వాడిని లోపలేయండి, ఎందుకంటే సమాజాన్ని నాశనం చేస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు అనేటువంటి సామాజిక బాధ్యతతోటి ఆవిడ మనందరి ముందుకి వచ్చింది. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఇక్కడ లాయర్ గారు లీగల్గా ఆయన తరపున ఇవ్వాల్సినటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు, సుమన్ టీవీ తరపున మేడం కూర్చొని అష్యూరెన్స్ ఇచ్చారు, నా యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ ఒక
జర్నలిస్ట్గా నా తరపు నుంచి అష్యూరెన్స్ ఇచ్చా, మీ తరపు నుంచి కూడా మద్దతు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళు, రీల్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు, యూట్యూబ్ చేసే ప్రతి ఒక్క మహిళ, వీడి గురించి మాట్లాడి తీరాల్సిందే, వీడి డాక్టర్ డిగ్రీ బ్యాన్ చేసి తీరాల్సిందే, ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే, వీడిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ డిమాండ్ మనం చేసిన రోజున నిజంగా ఒక పుట్టుక పుట్టినందుకు ఆ పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ. చాలా స్ట్రాంగ్ అట్లే ఉండండి. మీ పిల్లలకి ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్న ఏజ్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇద్దరు చాలా చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమయ్యి అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ మేడం. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయన అంద అన్నలు మంచి కుటుంబం అని చూస్తున్నాం కదా మేడం. మేము లేకుంటే, మా పిల్లలు లేకుంటే, మా అమ్మాయి ఇద్దరు పిల్లలు ఎక్కడ పోతారు? కుక్కలు లెక్క బతకండి, కుక్కలు బతికినట్టని అన్నాడు వాడు. మనిషి అయితేనే కదమ్మా, వాడు మనిషి అయితేనే కదా, వాడు పుట్టుక మాత్రమే మనిషిగా పుట్టాడు, వాడంతా జంతువుకు సంబంధించినటువంటి. ఈరోజు ఒక మంచి వేదికకు వచ్చిండ్రు. డెఫినెట్లీ ఇక్కడ మీకు న్యాయం చేసే వరకు మేము మీ ఎంబడి ఉంటాం, కాబట్టి మీరు దాని గురించి పెద్దగా టెన్షన్ తీసుకొని ఇప్పటి నుంచి కొంచెం మీ ఆరోగ్యాలు, మీ ఏవైతే ఫైనాన్షియల్ థింగ్స్ ఉన్నాయి ఇవన్నీ సెట్ చేసుకోండి. మేడం చెప్పినట్టుగా నువ్వు ఆరోగ్యంగా బాగుండాలి, ఫిట్గా ఉండాలి. ఈ వేదిక ద్వారా, ఈ మన ఛానల్ ద్వారా నీకు న్యాయం జరిగే వరకు కూడా నేను మీకు సపోర్ట్ ఉంటా అని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్, చాలా మెచ్యూర్డ్గా మీరు ఎట్లయితే డీల్ చేస్తారో, ఇలాంటి కేసుని ఎట్లా డీల్ చేస్తారో, ఎట్లుంటుందో పరిస్థితి అని నాకే భయం వేసింది ఒక నిమిషం. బట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీలాంటి అడ్వకేట్ దొరికినందుకు చాలా సంతోషం మాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ సార్, థ్యాంక్ యూ ఆల్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ మీకు కూడా చాలా సంతోషం, అంటే మీరు ప్రతిసారి మీరు ఏదైతే రియాక్ట్ అవుతారో అంటే సమాజంలో ఒక కదలికనిస్తుంది మీ వాయిస్. సో ఆ వాయిస్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మ మీరు కూడా వచ్చినందుకు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. మంచోళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతిదానికి రియాక్ట్ అయ్యేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టే ఇలాంటి ప్రోగ్రాంలు, మాలాంటి వ్యక్తులు, మీలాగా చాలామంది ఒకరికొకరు సహాయం చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సహాయం ఒక్కటే సరిపోదు, ఇలాంటి చెండాలం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మీరు చేయాల్సింది మేము చేస్తున్నాం, మీరు చేయాల్సింది మీరు చేయండి మేడం చెప్పినందుకు. డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ రావాలి, ఈ సొల్యూషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో కష్టాలతో ఎంతోమంది బయటికి రావడానికి హెసిటేట్ అవుతుంటారు కదా, వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి చెప్తున్నా, మీ ప్రాబ్లమ్ని హైలైట్ చేసి రేటింగ్స్ కోసం వాడుకునేటోళ్ళం మేము కాదు. దయచేసి అర్థం చేసుకోండి, మీకున్న ప్రాబ్లం సమాజానికి పట్టుకొని పీడించి ఇంత పెద్దగా అయ్యేంత వరకు దాన్ని దాచిపెట్టకండి. బయటికి వచ్చి మీ ప్రాబ్లం కోసం మీరు పోరాటం చేయండి, దానికి మేము సపోర్ట్గా నిలుస్తాం. అందుకే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మేము ఈరోజు చేయడం జరుగుతుంది. ఇదే నేను చెప్పాలనుకున్నది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.